ధరలు నేలను తాకుతున్నాయి 10 రోజుల వరకు ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ తాజా పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి దీంతో రైతులు కుదేలవుతున్నారు కూరగాయల సాగు కోసం లక్షలు పెట్టుబడి పెట్టిన ఆశించని దిగుబడి రాక చివరికి కన్నీరే మిగులుతోంది మరోవైపు వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరే చెల్లిస్తున్నారని వాపోతున్నారు పంట మొదలుపెట్టిన నాటి నుంచి దిగుబడి చేతికంది గిట్టుబాటు ధర పలికి పైసలు వచ్చే వరకు రైతులకు కంటి మీద కొనుకున్నదు ప్రకృతి వైపరీత్యాలతో పాటు గిట్టుబాటు ధరలు లేక ఏదో రకంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు అయినా నమ్ముకున్న వ్యాపారాన్ని వదలకుండా కష్టాలను నష్టాలను దిగమింగుకొని పంటలను సాగు చేస్తూనే ఉంటారు అయితే మార్కెట్లో ధరలు ఉన్నా తమకు మాత్రం తక్కువే చెల్లిస్తున్నారంటూ వాపోతున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తమల్లవల్లి రైతులు ఈ కాకరతోట కాపుకొచ్చే వరకు ఇప్పుడు వరకే 2 లక్షల పైన అయ్యిందండి తీరా మొన్నటిదాకా రేట్ ఉందనుకుని ఆజతో ఎంత ఆజతో పెట్టుకున్నాము కాయ వచ్చే వరకు రేట్ పడిపోయింది సార్ ఇత్తనాల నుజివేళ్ళ తీసుకున్నామండి ఒక ప్యాకెట్ వచ్చి 100 గ్రాముల ప్యాకెట్ 1400 అండి ఎకరానికి వచ్చి 13 ప్యాకెట్లు పట్టినాయండి కౌలేమ 20000 అయినాయండి డిప్పేమో 15000 17000 అయిందండి టూప్ ద్వారా వేసుకున్నాము కర్రలేమో కొనుబడి 10000 అయిందండి కొసొచ్చేమో 15000 అయిందండి జనానికి కలుపుకి గాని కాల్తాకి గాని ఒక 50000 అయినాయండి మొత్తం ఏన గాని 2 లక్షల పైన అయితుంది మొన్న ఆ రేట్ చూసి ఎంత ఆజతో బాగా పెట్టుబడి అక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నామండి తీరా కాయలు దిగేటయానికి రేటు పడిపోయిందండి మొన్న ఏమో 40 రూపాయలు అన్నారండి నిన్నే ఓపెన్ చేసాము తీరా చూస్తే 10 రూపాయలు ఇక్కడ కొనలేదండి యాడ్లో జంక్షన్ హనుమాన్ జంక్షన్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము మినిమం 5 నెలలు కాయాలండి తీరా మొన్న ఈ వర్షాలు లేక గాడిపుల్లో అగ్గిల్లో పొండాకు వచ్చేసి బెట్టకు వచ్చేసి ఎండిపోయినాయండి కేజీ వచ్చి 50-40 రూపాయలు ఉండాలండి లేకపోతే ఏం గిట్టుబాటు ధర అవ్వదు రైతుకి 4-5 కోతలు కోసేపాటికి అయిపోతుందండి ఈ 4-5 కోతలు కోసేపాటికి రేటు లేకపోతే ఈ పెట్టుబడులు రావండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము సార్ ఎకరం చోర తోట అండి ఎకరం కాకర అండి ఏది ముందు కట్టుకోవాలండి 1500 తక్కువ ఏది లేదండి 10 ముందు కొట్టాలంటే 10 రూపాయలు లేని ఏది పని జరుగుతలేదండి మరీ దారుణంగా ఉందండి రైతు పొజిషన్ కాయలంటే మార్కెట్కి వెళ్ళాల్సిందండి మార్కెట్కి వెళ్తే వాళ్ళు తిన్న వరకు తిని కచ్చిమయ్యి మిగిలితే మనకి ఇస్తామండి వాళ్ళు అడిగినంత మనం వదిలేసి రావాలండి డిమాండ్ చేసే పని లేదు 3 రూపాయలు సొరకాయ అండి కాకరకాయ కేజీ 20 రూపాయలండి 20 రూపాయలు అంటే రైతుకి గిట్టదండి ఈ సొరకాయ 3 రూపాయలంటే గిట్టదండి అంతకుముందు 50 రూపాయలు అమ్మిందండి 50 రూపాయలు వెళ్ళిన దాన్ని 20 రూపాయలు కాయకి 10 రూపాయలు ఉంటే కాకరకాయ 40 రూపాయలు ఉంటే సరిపోద్దండి పై ముందు కానీ మొదలు ముందు కానీ దెబ్బకి 2 కట్టలు వారానికి 2 సార్లు పై ముందు కొడతామండి ఓవైపు మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతుంటే రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు అసలే ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా పంట చేలల్లో నీరు నిలిచి దెబ్బతిన్నాయి దీంతో దిగుబడిపై ప్రభావం పడింది తాజాగా ధరలు లేకపోవడంతో సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళన వెంటాడుతోంది గత నెలలో ఉన్న కూరగాయల ధరలతో పోల్చుకుంటే సగానికి సగం ధరలు పడిపోవడంతో కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు స్వర్లకి దుక్కులే గాని గింజలే గాని ఏమైనా 30000 దగ్గర పెట్టుబడి పెట్టాను పురుగు మందులు అవి కలిపి 50000 దగ్గర కారుకొచ్చి ఓన్లీ దానికి దుక్కులు గాని పందిరేడు గానికి కూలీల ఖర్చులు తీగ వైరు మొత్తం అది పెట్టుబడి అయ్యేపాటికి 100000 రూపాయలు వచ్చింది ఎకరానికి వచ్చి దానికి మళ్ళీ అది వచ్చిన కానీ కాపు కాడికి వెళ్ళి మన మార్కెట్కి వేసి వెళ్తే వాళ్ళు వేసేది 50 రూపాయలు అన్నారు ఫస్ట్ 50 కాస్త 30-20 ఏవో నిన్న 5 రూపాయలు సొరకి దీనికి పెట్టుబడి తక్కువ అవుద్ది కానీ పెట్టిన కాడి నుంచి మళ్ళీ దాన్ని మనం పెట్టుకుంటూ ఉండాలి దుక్కులో 5000 అవుతాయి ఎకరానికి వచ్చి గింజలో 1500 అవుతాయి అవి పాకెత్తాం అవి పాకి ఇచ్చిన కాడి నుంచి పై ముందులు అని అవి అని దీనికి దగ్గర దగ్గర 30000-20000 దగ్గర 4000 చిల్లర ఎక్కిద్ది తోట అయిపోయేపాటికి మనకి కానీ రేటు ఉంటే బాగాలేదు ఏడు కొంచెం రేటు పర్వాలేదు కానీ 15 రూపాయలు అన్నారు ఇప్పుడు కావాలనే రేటు తగ్గించేశారు ఇప్పుడు 3 రూపాయల కాయ ఈ కాయ వచ్చి 3 రూపాయలు అండి రేట్ అండి ఇప్పుడు మనకి రైతుకి మినిమం ఉంటే చాలు మన పెట్టుబడి వస్తే చాలు ఎక్కువ మన పురుగు మందు కొట్లో
ना దగ్గర దగ్గర 50000 రూపాయల దగ్గర అయ్యింది ఓన్ దానికి దీనికి గాని 50000 పెట్టుబడి పెట్టారు అంత అంత కొంచెం డౌన్ అయితే పురుమందులో ఈమో డౌన్ అయితే ఈ రూపాయలు ఇచ్చేసినా గాని కొంచెం మనకి గిట్టుబడి అవుద్ది